హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఎప్పట్లాగే ఈ వీడియోలో నేను మిమ్మల్ని క్వశ్చన్ అడగబోతున్నా. దీనికి ఆశ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఎండ ద్వారా వచ్చే విటమిన్ ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ విటమిన్, ఆప్షన్ బి డి విటమిన్. దీనికి ఆశ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే వీడియో లైక్ చేసి కొత్తగా చూస్తున్న మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకేమాత్రం మనసు చేయకుండా లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. పుట్టగొడుగుల్లో ఎన్నో రకాలు, కానీ అవి తినడానికి వీలైనవి కావు. వీటిలో కొన్ని విషపూరితమైనవి కూడా ఉంటాయి. అందుకే పుట్టగొడుగులు తినేటప్పుడు జాగ్రత్త పాటించాలి. ఏ పుట్టగొడుగులు తినవచ్చు, ఏ పుట్టగొడుగులు తినకూడదు అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ వీడియోలో చికెన్ గుత్తి తెచ్చే పుట్టగొడుగుల్ని మీకు పరిచయం చేస్తున్నాం. వీటి పేరు లెటిపోరస్ సల్ఫ్యూరియస్. ముద్దుగా వీటిని చికెన్ ఆఫ్ ది ఫుడ్ అని పిలుస్తారు. ఐరోపా, ఉత్తర అమెరికా దేశాల్లో ఓక్ చెట్లపైన ఇవి ఎక్కువగా పుడతాయి. అలాగే చెర్రీ, చెస్ట్నట్ చెట్లపై కూడా ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఇవి పూర్తిగా శాకాహారమే, ఎందుకంటే కేవలం చెట్టు కొమ్మలపై మాత్రమే ఇవి పెరుగుతాయి. కాకపోతే వీటి రుచి మాత్రం కోడి మాంసంలా ఉంటుంది. చికెన్ కండ రుచి ఎలా ఉంటుందో అలాగే ఈ పుట్టగొడుగు కండ కూడా రుచి అలాగే ఉంటుంది. ఈ పుట్టగొడుగు గురించి 1789లో ఫ్రెంచ్ మైకాలజిస్ట్ పియర్ బులియా ప్రపంచాన్ని వివరించాడు. దీనిని చికెన్ మష్రూమ్ అని కూడా పిలుస్తారు. ఒక్కొక్క పుట్టగొడుగు 2 నుంచి 20 అంగుళాల వరకు పొడవు పెరుగుతుంది. బరువు 45 కిలోల వరకు ఉంటుంది. దీనిలో ఫైబర్, కాల్షియం, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దీనిని తినడం వల్ల శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. ఇది చెక్క నుండి తయారయ్యే చికెన్గా చెప్పుకోవచ్చు, కానీ పూర్తి శాకాహారమే కాబట్టి ఎవరైనా తినవచ్చు. డయాబెటీస్ ఉన్నవారికి ఈ పుట్టగొడుగులు ఎంతో ఆరోగ్యకరం. వీటిని తినడం వల్ల మధుమేహ రోగులకు అంతా మేలే జరుగుతుంది. ఈ పుట్టగొడుగుల్లో యాంటీ ఆక్సిడ్ లక్షణాలు, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు, యాంటీ కార్సినోజెనిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికం. అంటే హార్మోన్ల అసమతుల్యతను ఇది నయం చేస్తుంది. దంతాలు, చిగుళ్ళు సంరక్షణలో ఇందులో గుణాలు సహాయం చేస్తాయి. చికెన్ మష్రూమ్ పేర్లో మాంసాహారం ఉన్నప్పటికీ ఇవి పూర్తి శాకాహారమే అని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇవి చెట్లపై మాత్రమే పెరుగుతాయి, కానీ ఆ పెరిగే క్రమంలో చెట్లపై దొరికే సేంద్రియ పదార్థాలు తిని బతుకుతాయి. కాబట్టి వాటిని మాంసాహారంగా పరిగణిస్తారు శాకాహారులు. పుట్టగొడుగుల్లో అన్ని రకాలు తినేందుకు వీలు కావు, కొన్ని మాత్రమే తినేందుకు వీలు కలుగుతుంది. పుట్టగొడుగులు తినడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. వీటిలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు మన శరీరానికి కావలసిన పోషకాలు అందిస్తాయి. భారతదేశంలో గూగుల్, అమెజాన్ వంటి పెద్ద కంపెనీ లేకపోయినా మన దేశ పౌరులు మాత్రం ఇతర దేశాల సీఈఓలుగా వ్యవహరిస్తున్నారు. గూగుల్ సీఈఓ అయిన సుందర్ పిచ్చే నుంచి స్టార్ బక్స్ సీఈఓ అయిన నరసింహన్ వరకు తీసుకుంటే దాదాపు 36 మందికి పైగా సీఈఓలు ఇతర దేశాల్లో ఉన్నారు. వీరు దాదాపు $1 ట్రిలియన్ విలువైన వ్యాపారాన్ని నడిపిస్తున్నారు. ఈ ప్రపంచంలో సందర్శించగల ఎన్నో టూరిస్ట్ ప్లేసులు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక ప్లేస్ని విజిట్ చేయాలని అనుకుంటూ ఉంటారు. అయితే ఈ ప్రపంచంలో ఎక్కువ మంది సందర్శిస్తున్న దేశం ఏదో తెలుసా? బ్యాంకాక్ అనేది ఈ ప్రపంచంలోనే అత్యధికంగా సందర్శిస్తున్న దేశం. ప్రపంచవ్యాప్తంగా ఈ దేశానికి 2 కోట్ల మంది పర్యాటకులు వస్తున్నారు. వాహనాలపై చాలామంది వివిధ రకాల స్టిక్కర్లు వేయించుకుంటూ ఉంటారు. కొందరు ఏవేవో సింబల్స్, ఫ్యామిలీ వాళ్ళ పేర్లు వేయిస్తే మరికొందరు దేవుళ్ళ ఫోటోలు, గుర్తులు వేయించుకుంటూ ఉంటారు. చాలామంది వాహనాలపై ఆంజనేయుడి స్టిక్కర్ వేయించుకుంటూ ఉంటారు. బలానికి, నమ్మకానికి ప్రతీక హనుమాన్. అయితే మీరు చూసే ఉంటారు, కోపంగా ఉన్న హనుమాన్ స్టిక్కర్ చాలామంది వాహనాలపై వేయించుకుంటూ ఉంటారు. అసలు ఈ బొమ్మను గీసింది ఎవరో తెలుసా? ఈ హనుమాన్ స్టిక్కర్ కిరణ్ ఆచార్య అనే గ్రాఫిక్ ఆర్టిస్ట్ వేశారు. ఈయన కేరళలోని కాసర్గౌడ్లో ఒక చిన్న గ్రామానికి చెందినవాడు. హనుమాన్ అంటే ఒక్కొక్క రూపంలో ఉంటే బాగుంటుందని ఆయన అలా కోపంగా చూస్తున్నట్లు కిరణ్ బొమ్మ గీశారు. ఈ చిత్రానికి ఆయన ప్రధాని మోడీ నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు. గణేష్ చతుర్థి సందర్భంగా స్నేహితులు బృందం కోసం 2015లో దీన్ని రూపొందించారు. అరగంట కంటే తక్కువ సమయంలో కిరణ్ ఈ బొమ్మ గీశారు. గ్రాఫిక్స్ తర్వాత దానిని ఒక స్నేహితుడు పంపాడంట. 2 రోజుల తర్వాత సోషల్ మీడియాలో తన స్నేహితులు కొందరు ప్రొఫైల్ పిక్చర్గా దీన్ని ఉపయోగించగా, కొన్ని రోజుల తర్వాత తనకు తెలియని వారు కూడా దీన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. అది గమనించిన కిరణ్ అది చాలా పాపులర్ అయిందని అప్పుడే తెలిసిందట. అయితే ఒక కంపెనీ ఆ బొమ్మకు పెద్ద ఎత్తున డబ్బులు చెల్లిస్తామని హక్కులు తమకు ఇవ్వాల్సిందిగా కోరింది. కానీ కిరణ్ ఆచార్య అందుకు నిరాకరించారు. ఈ బొమ్మను రాయల్ ఫ్రీ బొమ్మగా వేశానని, అందుకు డబ్బులు తీసుకోనని కర్రాకండిగా చెప్పారు. ప్రజలందరూ ఈ బొమ్మను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు అని చెప్పారు. అందుకనే చాలా మంది ఈ బొమ్మను వాహన స్టిక్కర్ రూపంలో వేసుకుంటారు. ఇక హనుమాన్ ఎలాంటి ఆపద రాకుండా చూసుకుంటాడు, ప్రమాదం నుంచి రక్షిస్తాడని మనకు చిన్నప్పటి నుంచి ఒక నమ్మకం. రాత్రులు భయం వేస్తే చాలు, వెంటనే హనుమాన్ను తలుచుకునే వాళ్ళు కూడా ఉన్నారు.
బ్రిటన్ దేశంలో ఒక ఫినామిన్ జరుగుతుంది. అదేంటంటే అక్కడ టీవీ చూసే స్త్రీలు ఒక్కసారి టీవీలో కమర్షియల్ యాడ్స్ వల్ల బ్రేక్ వచ్చింది. ఈలోపు మంచినీటిని వేడి చేసే ఎలక్ట్రిక్ కేటిల్ను ఆ దేశమంతా ఒక్కసారిగా ఉపయోగించడం వల్ల దేశంలో ఎలక్ట్రిసిటీ వోల్టేజ్ పెరిగి కొన్ని షార్ట్ సర్క్యూట్స్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. మానవ శరీరం ఉదయాన్నే 3 నుంచి 4 గంటల మధ్య చాలా బలహీనంగా ఉంటుంది. ఈ సమయంలో నిద్రిస్తున్నప్పుడు చాలా మంది చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. దీని కారణం మన శరీరం ప్రకారం నిర్మించిన బయోలాజికల్ క్లాక్ ప్రకారం ఉదయం 4.5 గంటల సమయంలో మనకు లోయెస్ట్ బాడీ టెంపరేచర్ ఉంటుంది. ఈ కండిషన్ను హైపోథెర్మియా అని అంటారు. ఈ హైపోథెర్మియా ఎక్కువసేపు కొనసాగితే మనిషి చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఆహారంలో మార్పులు సమయాభావం కారణంగా తరచుగా హోటల్లో లేదా కార్యాలయాల్లో ఆహారం తినేవారిని మనం రోజు చూస్తూనే ఉంటాం. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఆహారం తినేటప్పుడు కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది, మరి కొంతమంది తప్పనిసరి పరిస్థితుల్లో అలా తినాల్సి వస్తుంది. ఇంతకీ ఏంటా అలవాటు అని అనుకుంటున్నారా? వాస్తవానికి చాలా మంది నిలబడి ఆహారం తీసుకుంటూ ఉంటారు. పెళ్లిళ్ళలో అయినా లేదా ఏదైనా ఫంక్షన్లోనైనా ఎప్పుడో ఒకసారి అంటే పర్వాలేదు, కానీ అదే పనిగా తరచూ నిలబడి ఆహారం తినేవాళ్ళు కొందరు ఉంటారు. కానీ ఆ అలవాటు వారికి ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. న్యూట్రిషనిస్టుల ప్రకారం నిలబడి తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు, ఇలా తినడం వల్ల ఊబకాయ బారిన పడే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే మరికొన్ని సమస్యలు కూడా వస్తుంటాయి. నిలబడి ఆహారం తినడం వల్ల తన ఆకలిపైన సరైన అవగాహన ఉండదు, ఫలితంగా ఎక్కువగా గానీ తక్కువగా గానీ ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. చాలా వరకు నిలబడి తినే వ్యక్తులు ఆహారం తీసుకుంటారు, ఫలితంగా కడుపు నుండి అసౌకర్యానికి గురవుతూ ఉంటారు. ఇది మొత్తం శరీర నిర్మాణం మార్పులపై కూడా కారణమవుతుంది. మనం నిలబడి ఆహారం తీసుకుంటే సమయంలో ప్రేగులు కుచ్చుచ్చుకుపోతాయి, ఫలితంగా ఆహారం జీర్ణం కాదు, మన జీర్ణ వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. అలర్జీ, మలబద్ధకం, ఆమ్లతత్వం వంటి సమస్యలు ఉంటాయి. కొన్నిసార్లు చంచల స్వభావం కలుగుతుంది. నిలబడి ఆహారం తీసుకోవడం వల్ల కాళ్ళు, తుంటిపై చెడు ప్రభావం చూపుతుంది, నొప్పి వస్తుంది. వ్యక్తి నిలబడి భోజనం చేస్తున్నప్పుడు వారి మనసు విశ్రాంతి తీసుకోదు, చికాకు మొదలవుతుంది. నిలబడి ఆహారం తీసుకోవడం వల్ల గొంతు నుంచి కడుపుకు నేరుగా ఆహారం పడిపోతుంది, ఫలితంగా అన్నవాహికపై కూడా దుష్ప్రభావం పడుతుంది, అల్సర్ వంటి సమస్యలు కూడా వస్తాయి. నిలబడి ఆహారం తినడం వల్ల ఆహారం నేరుగా జీర్ణాశయంలోకి వెళ్ళిపోతుంది. ఇది కొన్నిసార్లు కడుపు నొప్పి, ఉబ్బరానికి దారితీస్తుంది. ఇక నిలబడి ఆహారం తినడం వల్ల అజీర్తి సమస్యలు కూడా తలెత్తుతుంది, శరీరంలో కొవ్వు పెరుగుతుంది, స్థూలకాయ సమస్యలు కూడా దారితీస్తుంది. కెరియర్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మెగాస్టార్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కులా వ్యవహరిస్తున్నారు. సినీ పరిశ్రమకి సామాన్య నటుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన తనకు తానుగా అత్యున్నత శిఖరాలు చేరుకున్నారు. తన కుటుంబం నుంచి ఎంతో మంది హీరోలు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. హీరోలే కాకుండా పరిశ్రమలో ఎంతో మంది హీరోలకు ఇన్స్పిరేషన్ గా కూడా నిలిచారు. మెగాస్టార్ కోట్లాది మంది గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని దక్కించుకుని మెగాస్టార్ అయ్యారు. అగ్ర కథానాయకుడిగా బాక్స్ ఆఫీస్ శాసించిన ఈ సుదీర్ఘ ప్రయాణంలో మెగాస్టార్ చిరంజీవి నేర్చుకున్న పాఠాలెన్నో. తనకు తానుగా నేర్చుకున్న పాఠాలను విజయవంతంగా మార్చుకొని తనకు తానుగా మెగా హిట్స్ తో ఎవరూ అందుకోలేని స్థాయికి చేరుకున్నారు. చిరంజీవి గురించి ఇప్పటికీ చాలా మందికి తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన వాస్తవాల గురించి ఇప్పుడు చూద్దాం. చిరంజీవి 1992 బ్లాక్ బస్టర్ అనే విషయం చాలా మందికి తెలియదు. ఘరానా ముగుడు సినిమా 10 కోట్ల రూపాయలు పైగా వసూలు చేసి తొలి తెలుగు సినిమా. నగ్మ, వాణి విశ్వనాథ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా 1993 ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించారు. కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ మూవీ 1986 కన్నడ సినిమా అనురాగ్ అరళితకు రీమేక్. దక్షిణ భారతదేశం నుంచి 59వ అకాడమీ అవార్డు ఆహ్వానించిన మొట్టమొదటి నటుడు చిరంజీవి. ఆస్కార్ అవార్డు 1987లోని లాస్ ఏంజల్స్ లో కాలిఫోర్నియాలో జరిగింది. అప్పట్లోనే మెగాస్టార్ చిరంజీవి బిగ్ అమితాబ్ బచ్చన్ కంటే అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడిగా చలనచిత్ర పరిశ్రమలో నిలిచిపోయారు. 7 కోట్ల రెమ్యునేషన్ అందుకున్న తొలి భారతీయ నటుడిగా గుర్తింపు పొందారు. కె విశ్వనాథ్ డైరెక్షన్ లో 1987లో స్వయం కృషి రష్యన్ భాషలో డబ్ చేసిన మొదటి తెలుగు చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రసిద్ధ మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రత్యేక ప్రదర్శనగా కూడా నిర్వహించారు. గౌరవంతో పాటు స్ఫూర్తిదాయకమైన సినిమా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా, ఆసియా పసిఫిక్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కూడా ప్రదర్శించబడింది. ఆపద్ బాంధుడు సినిమా కోసం 1992లో 1.25 కోట్ల రెమ్యునేషన్ అందుకున్న తర్వాత దేశంలోనే
అత్యధిక పారిశ్రామికం తీసుకున్నట్లుగా గుర్తింపు పొందారు. 1990 నుంచి 1999 మధ్య భారతదేశంలో అత్యధిక వ్యక్తులను ప్రేరేపించిన టాప్ 10 వ్యక్తుల్లో చిరంజీవి కూడా ఒకరు. 1999లో చిరంజీవి తొలిసారి హాలీవుడ్ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. దురదృష్టవశాత్తు అనుకోని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ షూటింగ్ నిలిచిపోయింది. భారతీయ లెజెండరీ ఫిలిం మేకర్ కె బాలచంద్ర ఒకసారి ఇలా అన్నారు, చిరంజీవిలో రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరు ఉన్నారు, అతను యాక్షన్ చేయడమే కాదు నటించగలడు అని అన్నారు. అప్పట్లో తెలుగు హీరోలంటే ఉత్తరాదిలో చిన్నచూపు ఉండేది. ఇంతటి ఘన చరిత్ర సాధించడం అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో గర్వించదగ్గ విషయమే. కొంతమంది పరిశోధకులు చాలా హాంటెడ్ హౌసుల మీద పరిశోధన చేస్తున్నప్పుడు ఒక విషయం తెలిసింది. అదేంటంటే హాంటెడ్ హౌసుల్లో ఎక్కువగా కార్బన్ మోనాక్సైడ్ లేదా ఇతర విష పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. ఇవి మనుషులను భ్రాంతికి గురి చేస్తున్నట్లు తెలిపారు. మిడతలు వాటి శరీర పొడవు ఎంత ఉంటుందో అంతకు 20 సార్లు కలిపితే ఎంత దూరం వస్తుందో అంత దూరం వరకు అవి దూకగలవు. అంటే 3 అడుగుల వరకు మిడతలు జంప్ చేయగలవు. ఒకవేళ మన శరీరం పొడవును బట్టి మిడతల్లాగా దూకగలిగితే మనం ఒక గింతలో ఫుట్బాల్ గ్రౌండ్ అంత దూరం వరకు దూకగలం. ఆడవారికి ప్రతి నెల వచ్చే పీరియడ్స్ అప్పుడు వారు భరించే బాధ వర్ణింపలేనిది. వారి యొక్క శరీరం మార్పుల్లో భాగంగా ఋతుక్రమం జరుగుతుంది. అయితే ఆడవారికి పీరియడ్స్ అయ్యేటప్పుడు వచ్చే బాధ అనేది హార్ట్అటాక్తో బాధపడుతున్న వ్యక్తి ఎటువంటి బాధ, ఎటువంటి నొప్పి వస్తుందో దాంతో సమానంగా ఉంటుంది. రాష్ట్ర రాజకీయాల్లో ఓ సంచలనం. రేవంత్ రెడ్డి ఈయన ZPTCగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి సీఎం దాకా ఎదిగారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా అన్నిటినీ అధిగమించుకుంటూ తనకు తానుగా నిరూపించుకుంటూ రాజకీయాల్లో తొలి అడుగులోనే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ZPTCగా అనూహ్య విజయాన్ని సాధించారు. ఆ తర్వాత MLC ఎన్నికల్లో ఇండిపెండెంట్గా గెలిచి సంచలనం సృష్టించారు. మొదట TDPలో, ఆ తర్వాత కాంగ్రెస్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. కాంగ్రెస్లో చేరిన తక్కువ కాలంలోనే ఆ పార్టీకి స్టేట్ చీఫ్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయ తీరాలకు చేర్చి ఇప్పుడు సీఎం పగ్గాలు చేపట్టారు. రేవంత్ రెడ్డి 1969 నవంబర్ 8 పుట్టారు. ఈయన సొంతూరు నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలంలో కొండరెడ్డిపల్లి. తల్లిదండ్రులు నరసింహారెడ్డి, రామచంద్రమ్మ. రేవంత్కు 6 అన్నదమ్ములు, 1 అక్క ఉన్నారు. వీరిలో రేవంత్ 5వ వాడు. సొంతూరులోనే ప్రాథమిక విద్య పూర్తి చేసి రేవంత్ వెల్లండ మండలంలో తాండ్రాలో 6వ తరగతి వనపత్తి హైస్కూల్లో ఇంటర్ పూర్తి చేశారు. ఆ తర్వాత హైదరాబాద్లో JNTUలో ఫైన్ ఆర్ట్స్ లో కంప్లీట్ చేశారు. డిగ్రీ చదువుకుంటేనే ABVPలో పనిచేశారు. అదే టైంలో RSS కు సంబంధించిన జాగృతి పేపర్లో పనిచేశారు. అనంతరం కొంతకాలం ప్రింటింగ్ ప్రెస్ బిజినెస్ నడిపించారు. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ZPTCగా మొదలైంది. ఆయన 2004లో అప్పటి TRSలో చేరారు. 2006లో మిడిల్ మండల ZPTC టికెట్ ఆశించారు. అయితే TRS కాంగ్రెస్ పొత్తులో భాగంగా టికెట్ దక్కలేదు. దీంతో రేవంత్ ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి ప్రతిపక్షాల మద్దతు కూడగట్టుకుని ZPTCగా విజయం సాధించారు. తర్వాత 2007లో స్థానిక సంస్థల MLC ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి అనూహ్య విజయం సాధించారు. అనంతరం 2008లో TDPలో చేరారు. 2009లో TDP తరఫున కొండగల్ నుంచి MLAగా పోటీ చేసి గెలుపొందారు. అప్పటి కాంగ్రెస్ క్యాండిడేట్ గురునాథ్ రెడ్డిపై 6,989 ఓట్ల మెజార్టీతో గెలిచారు. మళ్ళీ 2014లో కూడా అక్కడి నుంచే పోటీ చేసి TRS అభ్యర్థి గురునాథ్ రెడ్డిపై 14,694 ఓట్ల మెజార్టీతో గెలిచారు. చదువుకునే రోజుల్లోనే రేవంత్ ప్రేమలా పడ్డారు. ఆయన లవ్ స్టోరీ సినిమాలకు మించిన ట్విస్టులు కూడా ఉన్నాయి. ఇంటర్ చదివే రోజుల్లోనే తన క్లాస్మేట్ గీతారెడ్డిని రేవంత్ ప్రేమించారు. రేవంత్ వ్యక్తిత్వం నచ్చి ఆమె కూడా ఓకే చెప్పారంట. కానీ గీత ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. అయితే ఆమె మాత్రం తాను రేవంత్ని పెండ్లి చేసుకుంటానంటూ తేల్చి చెప్పారంట. గీత కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి తమ్ముడి బిడ్డ. రేవంత్తో పెండ్లి ప్రస్థానం రావడంతో ఇంట్లో వాళ్ళు ఆమెను ఢిల్లీలోని జైపాల్ ఇంటికి పంపించేశారు. ఇటు రేవంత్ పైన కూడా రాజకీయంగా ఒత్తిళ్లు పెరిగాయి. దీంతో ఆయన నేరుగా ఢిల్లీకి వెళ్లి జైపాల్తో మాట్లాడేశారంట. గీతను తనకించి పెండ్లి చేయాలంటూ ధైర్యంగా అడిగారంట. రేవంత్ ధైర్యం నచ్చి జైపాల్ రెడ్డి తన తమ్ముడితో మాట్లాడి పెళ్లికి ఒప్పించారు. దీంతో 1992 మే 7 రేవంత్ గీతారెడ్డి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వాళ్లకు ఒక కూతురు కూడా ఉన్నారు. అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా 2017లో రేవంత్ కాంగ్రెస్ లో చేరారు. 2018లో అసెంబ్లీలో కొండగల్ నుంచి కాంగ్రెస్ క్యాండిడేట్ గా పోటీ చేసి అప్పటి TRS అభ్యర్థి నరేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 2019 జరిగిన లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి అప్పటి TRS క్యాండిడేట్ మర్రి రాజశేఖర్ రెడ్డిపై 10,900
19 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అనంతరం 2021 జులైలో పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి రేవంత్ పార్టీని బలోపేతం చేసేందుకు ఎంతో కృషి చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ కొండగల్ నుంచి బరిలోకి నిలిచిన రేవంత్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై 32,800 భారీ ఓట్ల మెజార్టీతో విజయం సాధించి సీఎం అయ్యారు. మానవ శరీరంలో కనుబొమ్మల మధ్య ఉండే ఖాళీని గ్లాబెలా అని అంటారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న మహిళ తలకు గాయమయ్యి జ్ఞాపక శక్తి కోల్పోయింది. 2 ఏళ్ల తర్వాత తన మాజీ భర్తను ప్రేమించి మళ్లీ పెళ్లి చేసుకుంది. 20 సెకండ్ల కంటే ఎక్కువసేపు కౌగులించుకోవడం వల్ల మీరు ప్రేమించే వ్యక్తిని విశ్లేషించేలా చేసి రసాయనాలు మీ శరీరంలో విడుదల చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో చాలామంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మంచి లాభాలు సంపాదిస్తున్నారు. మీరు కూడా వీరికిలాగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలన్నా, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టాలన్నా మీకు ఒక డీమ్యాట్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. ఇండియాలో ది బెస్ట్ ప్లాట్ఫామ్ అయిన ఎంజిన్ 1లో మీరు ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి మనీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఇందులో మీరు ఐపీఓస్, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్, కమోడిటీ ట్రేడింగ్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్తో పాటు యుఎస్ కంపెనీలు అయినటువంటి గూగుల్, ఫేస్బుక్, నెట్ఫ్లిక్స్, అమెజాన్, టెస్లా, మైక్రోసాఫ్ట్ వంటి స్టాక్స్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇందులో మీరు కేవలం 100 రూపాయలతో కూడా ట్రేడింగ్ స్టార్ట్ చేయవచ్చు. అలాగే మీరు మీ ఫ్రెండ్స్ కూడా రికమెండ్ చేసి మనీని సంపాదించవచ్చు. మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ బుక్ ఉంటే చాలు. వితిన్ 5 మినిట్స్ మీకు మీరే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో ఇచ్చే లింక్ మీద క్లిక్ చేసి వితిన్ 5 మినిట్స్లో అకౌంట్ ఓపెన్ చేసుకుని సక్సెస్ఫుల్గా ట్రేడింగ్ స్టార్ట్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ అయిన విషయాలు తెలుసుకుంటానికి సిటీసీ ప్యాట్స్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనే బెల్ సింబల్ కనపడుతుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల ద్వారా ఈ వీడియోని షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.